సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసీ నందిత అకాల మరణం అందర్నీ కలిచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న లాసీ నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించిన లాసీ నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆమె పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రముఖులు అభిమానులు సందర్శనార్థం లాసీ నందిత పార్థివ దేహాన్ని కర్కనాలోని నివాసానికి తరలించారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్. అక్కడికి భారీగా బీఆర్ఎస్ ప్రముఖులు కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత లాసీ నందిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. లాసీ నందితకు సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తండ్రి సాయన్న సమాధి పక్కనే లాసీ అంత్యక్రియలు చేయనున్నారు. గతంలో సాయన్న చనిపోయినప్పుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు. అభిమానులు కార్యకర్తలు నిరసన చేపట్టిన అప్పటి కేసీఆర్ సర్కార్ మాత్రం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించలేదు. ఈసారి లాసీ నందిత విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా చేయలేదు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 19న ఆమె తండ్రి సాయన్న తుది శ్వాస విడిచారు. అనంతరం 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో లాసీ నందిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గణేష్ పై 17,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఇంతలోనే లాసీ నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఏడాది వ్యవధిలోనే తండ్రి కుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చకుండానే ఆమె కూడా తండ్రి వద్దకు వెళ్లారని కుటుంబ సభ్యులు బంధువులు అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక లాసీ నందితను వరుస ప్రమాదాలు వెంటాడాయి. అయినా అందులో నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారి ఆమె లిఫ్ట్ లో ఇరుక్కున్నారు. ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల నల్గొండలో రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ మూడో ప్రమాదంలో నేడు ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 2 నెలలకే లాసీ నందిత ప్రాణాలు కోల్పోవడంతో నియోజకవర్గంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.